హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎయిత్ క్లాస్ సైన్స్లోని చాప్టర్ కంబషన్ అండ్ ఫ్లేమ్ గురించి తెలుసుకుందాము మనం డే టు డే లైఫ్లో ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే హోమ్లో కానీ మన ఇంట్లో కానీ కౌ డంగ్ అంటే ఆవు పిడకలు చెక్క బొగ్గు పెట్రోల్ డీజిల్ న్యాచురల్ గ్యాస్ ఇలాంటివన్నీ మనం ఇంట్లో ఫ్యూయల్స్ కింద వాడతాము ఇప్పుడు ఇవి బర్న్ చేసినప్పుడు మనకి లైట్ వస్తుంది ఇంకా హీట్ వస్తుంది సో ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది దీనికి ఏమి హెల్ప్ చేస్తుంది అన్నది మనం ఈ చాప్టర్లో నేర్చుకుందాము ఇక్కడున్న పిక్చర్స్లో చూడండి ఫ్రెండ్స్ మ్యాచ్ బాక్స్ క్యాండిల్ బర్నర్ కోల్ అండ్ ఆల్సో వుడ్ ఉన్నాయి సో మీరు చూసుండొచ్చు కోల్ని కాల్చినప్పుడు ఏమవుతుంది అసలు ఏం జరుగుతుంది అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం కోల్ని కాల్చినప్పుడు ఏమవుతుంది అసలు మనం ఏం చూస్తాము ఇలాగా గ్లో లాగా చూస్తాము అంటే వెలుగుని చూస్తాము మీరు ఎప్పుడన్నా స్టిక్ ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఉంటారు కదా అలాగే కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ని కూడా వెలిగించి ఉండుంటారు ఈ మంట క్యాండిల్కి బర్నర్కి చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు ఈ అన్నిటిలో వచ్చేది మంటే కానీ క్యాండిల్లో బర్నర్లో వుడ్లో చూస్తే ఈ మంట చాలా డిఫరెంట్గా ఉంది సో ఇక్కడ వచ్చే మంట దాని కలర్లో ఇంకా దాని అప్పరెన్స్లో అంటే చూసే విధానం మనం చూసినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది ఈ చాప్టర్లో మనం బర్నింగ్ గురించి నేర్చుకున్నాము ఇది అసలు ఎలా జరుగుతుంది ఏంటి ఏం హెల్ప్ చేస్తుంది ఈ బర్నింగ్ ప్రాసెస్కి అన్నది డీటెయిల్గా నేర్చుకుంటాము ఇప్పుడు మనం బర్నింగ్ అని అంటున్నాం కదా ఇది నార్మల్ లాంగ్వేజ్ దీన్నే సైన్స్లో కంబషన్ అని అంటారు సో అన్ని సబ్స్టెన్సెస్ ఫ్లేమ్ని ఇస్తాయా లేదా అన్నది కూడా మనం ఈ చాప్టర్లో చూస్తాము ఒక క్యాండిల్ని మీరు డార్క్ రూమ్లో లైట్ చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇనిషియల్గా లైట్ వస్తుంది అది మనందరికీ తెలుసు మీరు మీ ఫింగర్ని ఈ క్యాండిల్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టారనుకోండి మీరు హీట్ని కూడా అంటే వేడిని కూడా ఫీల్ అవ్వగలరు కాబట్టి ఈ హీట్ అండ్ లైట్ ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అని అంటే ఒక సబ్స్టెన్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు హీట్ అండ్ లైట్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఇక్కడ సబ్స్టెన్స్ దేంతో రియాక్ట్ అవుతుంది ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మాట కంబషన్ అనే ప్రాసెస్కి లైట్ రిలీజ్ అవ్వచ్చు రిలీజ్ అవ్వకపోవచ్చు సో ఈ లైట్ అనేది ఇలా ఫ్లేమ్ మంటలాగా రావచ్చు లేకపోతే ఇలాగా గ్లో అంటే మంట లేకుండా కేవలం వెలుగు మాత్రమే కనిపిస్తుంది ఇప్పుడు మనం క్యాండిల్ ఇంకా కోల్ ఇక్కడ ఉన్న పిక్చర్స్లోని ఎగ్జాంపుల్సే తీసుకుందాము ఈ రెండిటిని బర్న్ చేసామనుకోండి క్యాండిల్లో ఏమొస్తుంది ఫ్లేమ్ లాంటిది వస్తుంది ఫ్లేమ్ అంటే మంట మంట వస్తుంది కానీ కోల్ అనేది రెడ్డిష్ గ్లోని ఇస్తుంది సో ఈ రెండు సబ్స్టెన్సెస్ అండర్గో అయ్యే ప్రాసెస్ కంబషనే కానీ అవి ఎక్స్ప్రెస్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం కంబస్టబుల్ సబ్స్టెన్సెస్ గురించి తెలుసుకుందాము కంబస్టబుల్ సబ్స్టెన్సెస్ అంటే ఏవైతే హీట్ని రిలీజ్ చేస్తాయో లైట్ని రిలీజ్ చేస్తాయో అవి కంబస్టబుల్ సబ్స్టెన్సెస్ సో వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పేపర్ పెట్రోల్ క్యాండిల్ వుడ్ కోల్ మ్యాచ్ బాక్స్ ఇవన్నీ కంబస్టబుల్ సబ్స్టెన్సెస్ మీరు ఎప్పుడైనా పెట్రోల్ బంక్కి వెళ్ళు ఉంటే మీరు అక్కడ చూస్తారు కదా పెట్రోల్ బంక్లో స్మోక్ చేయకూడదు అని ఎందుకనంటే అవి ఈజీగా ఫైర్ని క్యాచ్ చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు కంబస్టబుల్ సబ్స్టెన్సెస్ అంటే ఏవైతే ఫైట్ ఫైట్ని జనరేట్ చేసి హీట్ ఇంకా లైట్ని రిలీజ్ చేస్తాయి అవి కంబస్టబుల్ సబ్స్టెన్సెస్ సో దీనికి ఆపోజిట్ వచ్చేసి నాన్ కంబస్టబుల్ సబ్స్టెన్సెస్ అంటే మెటల్స్ లైక్ ఐరన్ ఐరన్ని మనం కాల్చామనుకోండి అది బర్న్ అవ్వదు కానీ అల్యూమినియం అండ్ మెగ్నీషియం పౌడర్ ఇలాంటి పౌడర్స్ తీసుకున్నాం అనుకోండి అవి కంబస్టబుల్ మాట అవి హీట్ని రిలీజ్ చేస్తాయి సో మెటల్స్ లైక్ ఐరన్ అనేవి హీట్ని రిలీజ్ చేయవు అది నాన్ కంబస్టబుల్ అల్యూమినియం అండ్ మెగ్నీషియం పౌడర్ ఇవి కంబస్టబుల్ అవి హీట్ని రిలీజ్ చేస్తాయి కాబట్టి ఇప్పుడు నాన్ కంబస్టబుల్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి మెటల్స్ లైక్ ఐరన్ నెయిల్ గ్లాస్ స్టీల్ స్టోన్స్ రాక్స్ ఇవన్నీ నాన్ కంబస్టబుల్ సబ్స్టెన్సెస్కి ఎగ్జాంపుల్స్ మనం సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నాం కదా మెగ్నీషియంని బర్న్ చేసి ఏమవుతుంది అని చూసాం కదా సో అదే ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో మెన్షన్ చేశారు మెగ్నీషియం అనేది బర్న్ చేసినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయ్యి ఆ తర్వాత హీట్ అండ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది బొగ్గుని బర్న్ చేసినప్పుడు అది ఎయిర్తో రియాక్ట్ అయ్యి కార్బన్ డై ఆక్సైడ్ హీట్ ఇంకా లైట్ని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం కంబషన్ అని అంటున్నాం కాబట్టి దీని డెఫినేషన్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఏ కెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ అ సబ్స్టెన్స్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ టు గివ్ ఆఫ్ హీట్ అంటే ఒక సబ్స్టెన్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి హీట్ని ఇస్తే ఆ ప్రాసెస్ని కంబషన్ అని అంటారు ఆ సబ్స్టెన్స్ని కంబస్టబుల్ అని అంటారు ఇందాక మనం నేర్చుకున్నాం కదా కంబస్టబుల్ అని కాబట్టి ఆ సబ్స్టెన్స్ని కంబస్టబుల్ అని అంటారు లేకపోతే ఫ్యూయల్ అని కూడా అంటారు ఈ ఫ్యూయల్ అనేది సాలిడ్గా అన్న ఉండొచ్చు లిక్విడ్గా అన్నా ఉండొచ్చు లేకపోతే గ్యాషియస్ ఫామ్లో అన్నా ఉండొచ్చు ఈ కంబషన్ ప్రాసెస్లో లైట్ కూడా ఎమిట్ అవుతుంది అనమాట సో ఇది ఐదర్ ఫ్లేమ్ లాగా అన్నా ఉంటుంది గ్లోగా అన్నా ఉంటుంది ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫ్రెండ్స్ అదే ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశాము సో ఇక్కడ మనం మాట్లాడుకున్న రియాక్షన్స్లో ఈ మెగ్నీషియం చార్కోల్ ఇవన్నీ కంబస్టబుల్ సబ్స్టెన్సెస్ అన్నమాట ఇక్కడ ఒక క్వశ్చన్ ఎక్స్ప్రెస్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ ఈజ్ అ ఫ్యూల్ ఆఫ్ అవర్ బాడీ అని మనకి చెప్పారు సో ఇది నిజమేనా అంటే నిజమే ఎందుకనంటే ఫుడ్ అనేది బాడీలో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి బ్రేక్ అవుద్ది బ్రేక్ అయ్యి బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఫుడ్ అనేది ఫ్యూయల్ ఫర్ ఆర్ బాడీ కంబషన్ అనే ప్రాసెస్కి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాము కదా సో అది డిమాన్స్ట్రేట్ చేయడానికి ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇదేంటో చూద్దాము సో అన్ని సినారియోస్లో ఏం చేశారనంటే ఒక లైటెడ్ క్యాండిల్ని టేబుల్ మీద పెట్టారు దాని మీద గ్లాస్ చిమ్నీని పెట్టారు సో దీన్ని ఒక ఉడెన్ బ్లాక్ మీద రెస్ట్ చేశారు ఇక్కడ ఏ బి అండ్ సి అని త్రీ టైప్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఏలో ఏమవుతుందంటే కింద ఇంకొక టూ ఉడెన్ బ్లాక్స్ పెట్టారు ఎలా అంటే కొంత ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది బి కేస్లో ఓన్లీ ఒక గ్లాస్ చిమ్నీని పెట్టారు సిలో వచ్చేసి గ్లాస్ చిమ్నీ మీద ఉడెన్ బ్లాక్ని మళ్ళీ ప్లేస్ చేశారు సో ఇప్పుడు త్రీ కేసెస్లో ఏమైందో చూద్దాము సో so, ఇప్పుడు త్రీ కేసెస్లో ఏమైందో చూద్దాము ఫస్ట్ సినారియోలో ఏమైందంటే ఇక్కడ నుంచి ఎయిర్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ ఫ్లేమ్ అనేది నార్మల్గానే బర్న్ అవుతూ ఉంది బీ సినారియోలో ఏమైంది ఎయిర్ అనేది ఎంటర్ అవ్వట్లేదు చిమ్నీలో నుంచి లోపలికి సో ఈ లోపల ఉన్న ఫ్లేమ్ అనేది ఏమవుతుందంటే ఇలా కొట్టుకుని తర్వాత ఆగిపోయి అది స్మోక్ని ప్రొడ్యూస్ చేస్తుంది సి కేస్లో ఏమవుతుందంటే ఫ్లేమ్ మొత్తానికి పోతుంది ఎందుకనంటే దీనికి అసలు ఎయిర్ అనేది అస్సలు అవైలబుల్ లేదు కాబట్టి దీనికి పైన కూడా ఒక వుడెన్ బ్లాక్ పెట్టాం కదా అందుకని ఈ కేసులో అసలు కొంచెం కూడా ఎయిర్ ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు సో ఇందులో ఫైనల్గా మొత్తం ఫ్లేమ్ ఆరిపోతుంది కాబట్టి ఈ ప్రాసెస్ ద్వారా అంటే ఈ యాక్టివిటీ ద్వారా మనకి ఏం అర్థమైంది ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కంబషన్ అనే ప్రాసెస్కి మనం సమ్మర్ ఆ టైంలో చూస్తూ ఉంటాం కదా ఫారెస్ట్ అన్ని ఫైర్ అంటుకుపోయినాయి మొత్తం కాలిపోతున్నాయి అని ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల ఆ ఫారెస్ట్లో ఉండే ఎండుగడ్డి ఫస్ట్ మంటని క్యాచ్ చేస్తుంది అనమాట అంటే ఫస్ట్ మంట జనరేట్ చేస్తుంది ఆ తర్వాత ఆ మంట అలా ట్రీస్కి అలా పాకుతా మొత్తం హోల్ ఫారెస్ట్ అంటే మొత్తం ఫారెస్ట్ని అంతా బర్న్ చేస్తుంది అనమాట ఇది చాలా డిఫికల్ట్ కంట్రోల్ చేయడానికి సో ఇప్పుడు మనం డిఫరెంట్ సబ్స్టెన్సెస్ తీసుకుందాం అంటే ఒక పేపర్ తీసుకుందాము కెరోసిన్ తీసుకుందాము వుడ్ తీసుకుందాము చార్కోల్ తీసుకుందాం ఇలాంటివి తీసుకున్నాం ఇవన్నీ ఒకటే టెంపరేచర్కి ఫైర్ని క్యాచ్ చేస్తాయా చెయ్యవు ఇవన్నీ డిఫరెంట్ టెంపరేచర్స్కి ఫైర్ని క్యాచ్ చేస్తాయి ఓకేనా సో ఆ లోయెస్ట్ టెంపరేచర్ అట్ విచ్ సబ్స్టెన్స్ క్యాచెస్ ఫైర్ ఒక సబ్స్టెన్స్ ఫైర్ని క్యాచ్ చేసే లోయెస్ట్ టెంపరేచర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ దాన్ని ఇగ్నిషియన్ టెంపరేచర్ అని అంటారు ఈ ఇగ్నిషియన్ టెంపరేచర్ ఒక సబ్స్టెన్స్ నుంచి ఇంకో సబ్స్టెన్స్కి డిఫరెంట్గా ఉంటుంది అన్నిటికీ సేమ్ ఇగ్నిషియన్ టెంపరేచర్ అనేది ఉండదు ఇప్పుడు మనం స్టిక్ గురించి తెలుసుకుందాము స్టిక్ అనేది ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఎగో ఎలా అంటే ఒక పైన్ వుడ్ని తీసుకుని దాన్ని సల్ఫర్లో డిప్ చేసేవాళ్ళు సో ఈ హెడ్లో సల్ఫర్ అనేది ఉండేది టూ హండ్రెడ్ ఇయర్స్ మోడర్న్ స్టిక్స్ అనేవి టూ హండ్రెడ్ ఇయర్స్ ఎగోనే డెవలప్ అయినాయి సో ఇనిషియల్గా ఈ హెడ్ టిప్ ఎలా ఉండేది అని అంటే దాంట్లో యాంటిమోని ట్రై సల్ఫైడ్ పొటాషియం క్లోరైడ్ అండ్ వైట్ ఫాస్ఫరస్ అనేవి ఉండేవన్నమాట సో డబ్స దీన్ని ఎప్పుడైతే రఫ్ సర్ఫేస్ మీద రబ్ చేస్తారో అప్పుడు వైట్ ఫాస్ఫరస్ అనేది ఫ్రిక్షన్ ద్వారా హీట్ని జనరేట్ చేస్తుంది సో ఇలా కంబషన్ ప్రాసెస్ జరుగుతుంది కానీ ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది చాలా డేంజరస్ కాబట్టి ఇప్పుడు వచ్చే స్టిక్స్ ఎలా ఉంటాయనంటే దాంట్లో ఓన్లీ యాంటిమోని ట్రైసల్ఫైడ్ అండ్ పొటాషియం క్లోరేట్ ఉంటుంది వైట్ ఫాస్ఫరస్ని ఎలిమినేట్ చేశారు ఈ రబ్బింగ్ సర్ఫేస్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనం దేనికైతే ఏసీ మ్యాథ్ ని రబ్ చేస్తామో దాని మీద పౌడర్డ్ గ్లాస్ ఇంకా కొంచెం రెడ్ ఫాస్ఫరస్ ఉంటుంది ఇక్కడ రెడ్ ఫాస్ఫరస్ని ఎందుకు యూజ్ చేశాము అని అంటే ఇది వైట్ ఫాస్ఫరస్ కన్నా లెస్ డేంజరస్ అన్నమాట సో ఇప్పుడు ఈ స్టిక్ని ఈ రబ్బింగ్ సర్ఫేస్ మీద మనం స్ట్రైక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొంత అమౌంట్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ ఏదైతే ఈ సర్ఫేస్ మీద ఉంటుందో అది వైట్ ఫాస్ఫరస్ కింద కన్వర్ట్ అవుతుంది ఇది ఇమీడియట్గా ఈ టిప్లో ఉన్న పొటాషియం క్లోరైడ్తో రియాక్ట్ అయ్యి అది హీట్ని జనరేట్ చేస్తుంది ఈ హీట్ ఎలా ఉంటుందంటే అది యాంటిమోని ట్రైసల్ఫైడ్ని మండించి అలాగా కంబషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది సో ఇది వరకు ఉండే స్టిక్స్లో వైట్ ఫాస్ఫరస్ అనేది ఉండేది కానీ అది డేంజరస్ కాబట్టి ఇప్పుడు ఆ హెడ్లో నుంచి వైట్ ఫాస్ఫరస్ అనేది ఎలిమినేట్ చేసి ఈ స్ట్రైకింగ్ సర్ఫేస్లో రెడ్ ఫాస్ఫరస్ని వాడుతున్నారు ఎందుకనంటే ఈ రెడ్ ఫాస్ఫరస్ అనేది వైట్తో పోలిస్తే లెస్ డేంజరస్ కాబట్టి ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఉంది చూడండి ఫ్రెండ్స్ టూ పేపర్ కప్స్ని తీసుకున్నారు ఒకటి ఎంటీ ఇంకొక పేపర్ కప్లో ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేశారు వేసి ఇవి క్యాండిల్ దగ్గర పెట్టారు సో ఏం అబ్జర్వ్ చేస్తారు అన్నది ఇక్కడ యాక్టివిటీ మాట కాబట్టి మనం ఈ కప్ని హీట్ చేసామనుకోండి మనం వాటర్ని బాయిల్ కూడా చేయగలంమాట ఎందుకు అని అంటే ఈ పేపర్కి వచ్చిన హీట్ అనేది వాటర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కండక్షన్ అనే ప్రాసెస్ ద్వారా కాబట్టి వాటర్ ప్రజెన్స్లో పేపర్ యొక్క ఇగ్నిషియన్ టెంపరేచర్కి రీచ్ అవ్వలేదు కాబట్టి పేపర్ అనేది బర్న్ అవ్వదు అన్నమాట సో ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వాటర్ అనేది ఉన్నప్పుడు మెటీరియల్ యొక్క ఇగ్నిషియన్ టెంపరేచర్ని రీచ్ అవనివ్వకుండా చూస్తుంది ఏవైతే సబ్స్టెన్సెస్కి లో ఇగ్నిషియన్ టెంపరేచర్ ఉండి ఈజీగా ఫైర్ క్యాచ్ చేస్తాయో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పా కదా పెట్రోల్ బంక్స్లో స్మోక్ చేయొద్దంటారు అలా అని వీటిని ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అని అంటారు సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి పెట్రోల్ ఆల్కహాల్ ఎల్పిజి గ్యాస్ ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్ మీరు ఎప్పుడన్నా పెట్రోల్ డీజిల్ అవి తీసుకెళ్లే ట్యాంకర్స్ అవి చూసుంటారు కదా దాని వెనక హైలీ ఇన్ఫ్లేమబుల్ అని రాసి ఉంటుంది ఎందుకు అని అంటే అవి ఈజీగా ఫైర్ క్యాచ్ చేస్తాయి కాబట్టి అది కాషన్ కింద అక్కడ మెన్షన్ చేస్తారు హౌ డు వీ కంట్రోల్ ఫైర్ అంటే ఫైర్ని ఎలా కంట్రోల్ చేస్తామన్నది ఇప్పుడు చూద్దాము నార్మల్గా మన ఇంట్లో ఏమైనా అంటుకున్నా దాని మీద వాటర్ వేస్తాము లేదా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కాలినప్పుడు ఏం చేస్తాము ఫైర్ స్టేషన్కి కాల్ చేస్తాము సో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు వాటర్ వేస్తారు ఈ వాటర్ ఏం చేస్తుందంటే ఇందాక యాక్టివిటీలో మనం నేర్చుకున్నాం కదా ఇగ్నిషియన్ టెంపరేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ని తగ్గిస్తుంది అది రీచ్ అవ్వనివ్వదు కాబట్టి ఇలా కాల్తున్న దాని మీద మనం వాటర్ వేస్తే ఏమవుతుందంటే టెంపరేచరు దాని ఇక్కడున్న మెటీరియల్ యొక్క ఇగ్నిషియన్ టెంపరేచర్ కన్నా తక్కువకి తేబడుతుంది సో దానివల్ల ఏమవుతుంది ఫైర్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఈ వాటర్ వేయటం వల్ల నీట్ ఆవిరి అనేది ఫామ్ అవుతుంది దానివల్ల ఆ కింద బర్న్ అయ్యే మెటీరియల్కి ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు ఆక్సిజన్ సప్లై లేకపోతే కంబషన్ అనే ప్రాసెస్ జరుగుతుందా జరగదు కాబట్టి ఇలాగా వాటర్ అనేది ఫైర్ని స్ప్రెడ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఒక ఫైర్కి ఏమేం కావాలి అని అంటే ఫ్యూయల్ కావాలి అంటే అక్కడ ఒక సబ్స్టెన్స్ ఉండాలి కంబస్టబుల్ సబ్స్టెన్స్ ఎయిర్ ఉండాలి ఎందుకంటే ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ ఈ ప్రాసెస్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి అండ్ ఆల్సో హీట్ ఉండాలి హీట్ ఎందుకనంటే ఆ హీట్ అనేది ఆ మెటీరియల్ యొక్క ఇగ్నిషియన్ టెంపరేచర్ని రీచ్ అవటానికి హెల్ప్ చేస్తుంది సో ఈ మూడిట్లో ఏదొకటి కట్ ఆఫ్ చేసినా మనం ఫైర్ని స్ప్రెడ్ అవ్వకుండా చేయొచ్చు కాబట్టి వాటర్ పోర్ చేయడం వల్ల మనం ఇగ్నిషియన్ టెంపరేచర్ని తగ్గిస్తున్నాము అలాగే ఆక్సిజన్ సప్లైని కూడా తగ్గిస్తున్నాం కాబట్టి మనం ఈ విధంగా ఫైర్ని కంట్రోల్ చేయగలుగుతున్నాం ఇందాక మనం నేర్చుకున్నట్టు మోస్ట్ కామన్ గా ఫైర్ని ఆపటానికి వాడేది వాటర్ కానీ వాటర్ అనేది వుడ్ పేపర్ ఇలాంటివి ఫైర్ అంటుకున్నప్పుడే మనం యూజ్ చేయగలుగుతాము ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉందనుకోండి ఫ్రెండ్స్ లేకపోతే పెట్రోల్ ఆయిల్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మనం వాటర్ని వాడలేము ఎందుకనంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడు వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అలాగే పెట్రోల్ ఆయిల్ ఇలాంటివి వాడినప్పుడు ఏమవుతుందంటే మనం కోల్ అండ్ పెట్రోలియం చాప్టర్లో నేర్చుకున్నాం కదా వాటర్ అనేది ఆయిల్ అండ్ పెట్రోల్ కన్నా హెవియర్గా ఉంటుందని సో ఏమవుతుందంటే మనం ఇప్పుడు వాటర్ వేసినా వాటర్ అనేది కిందకి సింక్ అయిపోతుంది ఎందుకనంటే ఇది ఆయిల్ కన్నా హెవీగా ఉంటుంది కాబట్టి అందువలన ఆయిల్ అండ్ పెట్రోల్ ఉన్నప్పుడు మనం వాటర్ వేసినా అక్కడ ఫైర్ కంట్రోల్ అవ్వదు సో ఇలాంటి కేసెస్లో మనం ఏం వాడాలని అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది బెస్ట్ ఎస్టింగ్విషర్ అనమాట మీరు ఇలాంటిది చూసే ఉంటారు కదా ఆఫీసెస్లో థియేటర్స్ మాల్స్ ఎక్కడన్నా ఇలాంటిది ఉంటుంది ఇదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న సిలిండర్ అనమాట ఇది ఆక్సిజన్ కన్నా హెవీగా ఉంటుంది కాబట్టి ఫైర్ని ఒక బ్లాంకెట్ లాగా కవర్ చేస్తుంది సో కవర్ చేయటం వల్ల ఏమవుతుంది ఫ్యూయల్కి ఆక్సిజన్కి ఉన్న కాంటాక్ట్ అనేది కట్ అయిపోతుంది ఈ విధంగా ఫైర్ని కంట్రోల్ చేయగలుగుతాము ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వాడటం వల్ల చాలా కేసెస్లో ఆ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేది పాడవకుండా ఉంటుంది అన్నమాట దీన్ని హై ప్రెషర్లో స్టోర్ చేస్తారు సిలిండర్స్లో కాబట్టి మనకి కార్బన్ డైఆక్సైడ్ ఇలా సిలిండర్స్లో అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ కంబషన్ గురించి చూద్దాము కంబషన్ అనేది టూ టైప్స్ ఒకటి ర్యాపిడ్ కంబషన్ ఇంకోటి స్పాంటేనియస్ కంబషన్ ర్యాపిడ్ కంబషన్ అంటే ఒక గ్యాస్ అనేది ర్యాపిడ్గా బర్న్ అయ్యి హీట్ని ఇంకా లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ అనేది రూమ్ టెంపరేచర్లో బర్న్ అయిపోతుంది ఎయిర్లో ఉంటే ఇంకొక టైప్ ఆఫ్ కంబషన్ ఏంటంటే స్పాంటేనియస్ కంబషన్ స్పాంటేనియస్ అంటే ఒక మెటీరియల్ అనేది సడన్ గా ఫ్లేమ్స్ ని ఇచ్చింది అనుకోండి ఎటువంటి కాజ్ని అప్లై చేయకుండా దాన్ని స్పాంటేనియస్ కంబషన్ అని అంటారు దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం కోల్ మైన్స్లో సడన్గా ఫైర్ వచ్చింది అన్నది చూస్తాం కదా అది కానీ లేకపోతే ఫారెస్ట్ అంటుకుపోవటం కానీ దేనివల్ల సన్ యొక్క హీట్ వల్ల లేకపోతే పిడుగులు పట్టడం వల్ల ఫారెస్ట్ అంటుకుపోవటం ఇలాంటివి జరుగుతాయి కదా ఇవన్నీ స్పాంటేనియస్ కంబషన్ మనం టపాకాయల్ని కాల్చామనుకోండి అప్పుడు ఏమవుతుంది ఒక సడన్ రియాక్షన్ అవి హీట్ లైట్ ఇంకా సౌండ్ రిలీజ్ అవుతుంది దీనివల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ కూడా లిబరేట్ అవుతుంది మాట సో ఇలాంటి రియాక్షన్ని ఎక్స్ప్లోజన్ అని అంటారు ఇందాక నుంచి మనం ఫ్లేమ్ అని నేర్చుకుంటున్నాం కదా ఈ ఫ్లేమ్లో త్రీ పార్ట్స్ ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి వీటిని జోన్స్ అని అంటారు సో ఇన్నర్ మోస్ట్ జోన్ ఉంది చూడండి దీంట్లో అన్బర్న్డ్ వ్యాక్స్ పేపర్స్ ఉంటాయి ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది ఇది లీస్ట్ హాట్ జోన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మిడిల్ జోన్ మిడిల్ జోన్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుంది ఇది మోడరేట్లీ హాట్ ఇంకా అవుటర్ జోన్లో కంప్లీట్ కంబషన్ అవుతుంది కాబట్టి ఇది బ్లూ కలర్లో ఉంటుంది ఇది హాటెస్ట్ పార్ట్ ఇవి డిఫరెంట్ జోన్స్ ఆఫ్ క్యాండిల్ ఫ్లేమ్ సో మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఒక క్యాండిల్ని లిట్ చేసి చూడండి మీరు అప్రిషియేట్ చేయగలుగుతున్నారా ఈ త్రీ జోన్స్ని అని కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక డిఫరెంట్ జోన్స్లో ఏది మోస్ట్ హాటెస్ట్ పార్ట్ అంటే అవుటమో జోన్ అండ్ ద లీస్ట్ హాట్ పార్ట్ వచ్చేసి ఇన్నమో జోన్ నేను ఫస్ట్లో మెన్షన్ చేశాను కదా మనం ఊట్ చార్కోల్ పెట్రోల్ కెరోసిన్ ఇవన్నీ మనం డే టు డే లైఫ్లో వాడతామని హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి కాబట్టి వీటిని ఫ్యూయల్స్ అని అంటారు గుడ్ ఫ్యూయల్ అంటే ఎలా ఉండాలంటే అది రెడీగా అవైలబుల్గా ఉండాలి చీప్గా ఉండాలి ఈజీగా బర్న్ అవ్వాలి ఎయిర్లో మోడరేట్ రేట్లో అండ్ ఆల్సో లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని ప్రొడ్యూస్ చేయాలి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది ఎటువంటి సబ్స్టెన్సెస్ అన్డిజైరబుల్ సబ్స్టెన్సెస్ని వదలకూడదు ఇలాంటి సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేయటం వల్ల పొల్యూషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది కానీ మనకున్న ఫ్యూయల్స్లో ఏది ఐడియల్ ఫ్యూయల్ కాదు మనం వాడే పర్పస్కి ఏది మోస్ట్ ఆఫ్ ద ఇక్కడ మెన్షన్ చేసిన ప్రాపర్టీస్ని ఫుల్ఫిల్ చేస్తుందో దాన్ని మనం ఆ పర్టికులర్ యూస్కి యూస్ చేసుకోవాలి వన్ కేజీ ఆఫ్ ఫ్యూయల్ ఎంతైతే హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని కెలోరఫిక్ వాల్యూ అని అంటారు ఈ కెలరఫిక్ వాల్యూని ఎక్స్ప్రెస్ చేసే యూనిట్స్ జోల్ పర్ కేజీ సో ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇందులో కెలరఫిక్ వాల్యూ ఆఫ్ డిఫరెంట్ ఫ్యూయల్స్ వేరు ఫ్యూయల్స్ యొక్క కెలరఫిక్ వాల్యూ మెన్షన్ చేయబడింది వుడ్ యొక్క కెలరఫిక్ వాల్యూ సెవెంటీన్ థౌసండ్ టు ట్వంటీ టూ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్ లీడ్స్ టు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇందాక నేను చెప్పా కదా ఇవి కొన్ని అన్డిజైరబుల్ సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే అవి ఎయిర్లో పొల్యూటెన్స్ కింద ఉండి దానివల్ల రెస్పిరేటరీ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఏమవుతుందంటే ఈ ఫ్యూయల్స్ని ఇంకంప్లీట్గా కంబషన్ చేయటం వల్ల కార్బన్ మొనాక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది ఇది చాలా పాయిజనస్ గ్యాస్ కాబట్టి కోల్ని ఒక క్లోజ్డ్ రూమ్లో బర్న్ చేసామనుకోండి అందులో ఎవరైనా పర్సన్ నిద్రపోతుంటే ఆ పర్సన్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అంత పాయిజనస్ గ్యాస్ ఈ కార్బన్ మోనాక్సైడ్ ఈ ఫ్యూయల్స్ రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ఎన్విరాన్మెంట్లో ఎక్యుములేట్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ ని కాస్ చేసి కోల్ డీజిల్ లాంటివి బర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే సల్ఫర్ డైఆక్సైడ్ లాంటి గ్యాస్ రిలీజ్ అవుతుంది అలాగే ఇండస్ట్రీస్లో వాడే ఫ్యూయల్స్ నుంచి నైట్రోజన్ డైఆక్సైడ్ ఇలాంటివి రిలీజ్ అయ్యి అవి రెయిన్ వాటర్లో డిజాల్వ్ అయ్యి యాసిడ్ రెయిన్స్ కింద ఫామ్ అవుతాయి దీనివల్ల క్రాప్స్కి అంటే పంటలకి బిల్డింగ్స్కి సాయిల్కి చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇవన్నీ మనం పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ చాప్టర్లో నేర్చుకున్నాము కాబట్టి ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న కీవర్డ్స్ యాసిడ్ రెయిన్ కెలఫిక్ వాల్యూ కంబషన్ డీఫారెస్టేషన్ ఎక్స్ప్లోజన్ Flame, fire extinguisher, fuel, fuel efficiency, global warming, ideal fuel, ignition temperature, and inflammable substances. Thank you.